ఏలూరు మార్కెట్ యార్డ్లో నిమ్మకాయల వ్యాపారంలో ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఐఎఫ్టీ అనుబంధ యార్డ్ అమ్మాలి వర్కర్స్ యూనియన్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రైతులకు తీవ్రంగా నష్టం కలిగించేటువంటి ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఏలూరు మార్కెట్ యార్డ్ అనేది దేశంలోనే నెంబర్ వన్ నిమ్మకాయల మార్కెట్ యార్డ్గా ఉంది. ఇక్కడ రైతు తెచ్చినటువంటి నిమ్మకాయలకి గ్యారంటీ ధర ఉంటుంది, సరుకుకి గ్యారంటీ ఉంటుంది. వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం సాగించి రైతులకు ఎటువంటి నష్టం కలిగించకుండా సాగిస్తూ ఉన్నారు. ఒక సక్రమంగా జరుగుతున్నటువంటి నిమ్మకాయల యార్డులో ఇప్పుడు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతులు తెచ్చిన సరుకు సకాలంలో బయటకు వెళ్ళకపోవటం వల్ల సరుకు డ్యామేజ్ అయితే రేటు తగ్గిపోతే రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. రైతు ఎప్పుడైతే నష్టపోతాడో మరో మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ అక్కడ కూడా నష్టం జరిగితే తోటలు తీసేసి మరో పంటకు వెళ్ళిపోతారు. అప్పుడు అమాలీ కార్మికులుగా మేము తీవ్రంగా నష్టపోతాం, మా ఉపాధి కూడా పోతుంది. ఇక్కడ యార్డ్లో సుమారు 500 మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాం. సీజన్లో మరో 1000 మంది కార్మికులు వస్తారు. సుమారు 1500 మందికి కార్మికులకు ఉపాధి లభిస్తూ ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులు, గుమస్తాలు, అదేవిధంగా మహిళా కార్మికులు, ఇన్ని 100ల మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు. అందువల్ల ఆన్లైన్ ట్రేడింగ్ విధానం ఏదైతే ప్రవేశపెట్టి ఈ వ్యవస్థను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసమే రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, గుమస్తాలు అందరం కలిసి ఇప్పటి వరకు ధర్నా నిర్వహించాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టంగా తెలియజేస్తున్నాం.